ఇక్కడ లోకల్ జాబ్ సర్టిఫికేషన్ లో బ్రోకర్ నెంబర్లు ఎక్కువ ఉంటాయి. ఏదైనా జాబ్ లో పెట్టిస్తాం, మీకు ఏ జాబ్ ఇప్పిస్తామా ఇట్లా చెప్పి డబ్బులు తీసుకుంటారు. ఎగిరిత పడి మోసపోకండి డబ్బులు ఇచ్చి. దాని గురించి తెలుసుకోండి ఫస్ట్, నెట్లో చూడండి కంపెనీ గురించి, కంపెనీ నిజమా జెన్యున్ ఉందా లేదా అన్నది ఇట్లా చూడండి. మీకు నెలకు 50-70 జీతం ఉంటుంది, మాకు 10,000 ఇవ్వండి, 50,000 ఇవ్వండి, 1,00,000 ఇవ్వండి, అలాంటికి అయితే మోసపోకండి. మొత్తం దాని గురించి తెలుసుకొని ప్రిపేర్ అయ్యి దాని గురించి డబ్బులు కట్టండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ లాగ్. ఈరోజు లాగ్ వచ్చేసి దుబాయ్లో జాబ్స్ గురించి. దుబాయ్లో ఏమేమి జాబ్స్ ఉంటాయి, ఎట్లా అప్లై చేసుకోవాలి, మనకి కొత్తగా వచ్చినప్పుడు దుబాయ్లో జాబ్ ఎట్లా కొట్టాలన్నది ఈరోజు ఆ వీడియో. వెదర్ అయితే మస్తుంది చూడండి, మొత్తం మొగులొచ్చేసింది ఇవాళ. ఎందుకో మనమైతే పోయి మంచిగా ఛాయ్ తాగుదాం. ఛాయ్ తాగిన తర్వాత తీరం కొద్ది ఒప్పుకొని మాట్లాడదాం జాబ్స్ గురించి, జాబ్స్ ఎట్లా అప్లై చేసుకోవాలన్నది. ఫస్ట్ అయితే వెళ్ళి ఛాయ్ తాగుదాం. ఛాయ్ హోటల్ మనకు దగ్గర రికైనా ఉంటుంది, మసాలా వచ్చాయి, ఛాయ్ తాగి తీరం కొద్ది మాట్లాడదాం. దిరమ్స్ అంటే ఇవి దుబాయ్లో చూడండి, ఒక దిరం, రెండు దిరం, మూడు దిరం, నాలుగు దిరం, రెండు ఛాయ్ కాబట్టి నాలుగు దిరమ్స్. దో ఛాయ్ మసాలా ఛాయ్, దో మసాలా ఛాయ్, ఎస్ పార్సల్ దక్కన్ లాగా పార్సల్. ఛాయ్ వచ్చేసింది మసాలా ఛాయ్, రెండు ఛాయ్లు ఇచ్చారు రెండు, ఎందుకంటే ఇప్పుడు వీడియో చేస్తుండే అతనికి ఒకటి నాకు ఒకటి రెండు ఛాయ్ లాగైతే. ఛాయ్ చూడండి ఒకసారి దుబాయ్లో ఎట్టుండో మసాలా ఛాయ్ జూమి ఇది తాగిపిస్తా ఒకసారి. కొంచెం చల్లగా ఉంది కానీ టేస్ట్ అయితే మస్తుంది, జబర్దస్త్. చాలా అప్పుడు అయిపోయింది మంచిగా ఒక గార్డెన్లోకి పోయి గార్డెన్లో ఒక్కొని తీరం కొద్ది మాట్లాడదాం జాబ్స్ గురించి. గార్డెన్కి అయితే వచ్చినాం. దుబాయ్లో గార్డెన్ చూడండి ఇలా ఉంటుంది, చుట్టూ పచ్చడి చెట్లు, మొత్తం చెట్లు పెడుతున్నారు ఇప్పుడు దుబాయ్లో ఇక్కడ మొత్తం గ్రీనరీ చూడండి. ఇవైతే పక్కా ఉంటాయి మనకు ఖజురా చెట్లు, ప్రతి గార్డెన్లో ఈ ఖజురా చెట్టు అయితే ఉంటాయి మనకు చూడండి. ఇప్పుడిప్పుడే చెదురు పడుతున్నాయి, ఇంకో 2 మంత్స్లో అయితే మనకు కాయలు కాస్తాయి. మనమైతే ఒక ప్లేస్ తీసుకొని ఒప్పుకుందాం. ఎండ కూడా పడుతుంది ఈరోజు మంచిగా గట్టిగా, ఇక్కడ అయితే ఒప్పుకుందాం మంచిగా. ఓకే లెట్స్ స్టార్ట్. మీకు దుబాయ్లో జాబ్ దొరకాలంటే ఫస్ట్ మీరు ఎవరి త్రూలో రావట్లేదు, మీరు ఓన్లీ సింగిల్గా వస్తారు. దుబాయ్లో మీకు అన్న లేడు, తమ్ముడు లేడు, ఎవరు లేరు, ఫ్రెండ్స్ కూడా లేరు. మీకు ఏమైనా జాబ్లో సెలెక్ట్ చేసి మీద ఏమైనా పెట్టిద్దామంటే మీరు ఓన్లీ సింగిల్గా వస్తారు, కొత్తగా ఫస్ట్ టైం అది కూడా. అలాంటప్పుడు మీరు కొత్తగా వచ్చినప్పుడు ఫస్ట్ మీకు ఉండడానికి రూమ్ కావాలి, దాని తర్వాత తినడానికి ఫుడ్ కావాలి. ఇది ఎట్లా అంటే ఫస్ట్ మీరు దుబాయ్కి వచ్చినప్పుడు ఇక్కడ డుబిజల్ అనే అప్లికేషన్ ఉంటుంది. డుబిజల్ అనే అప్లికేషన్లో మనకు రూమ్ ఫర్ రెంట్ అని కొట్టంగానే ఫుల్ బౌలర్ రూమ్స్ ఉంటాయి మనకు. బ్యాచులర్ అంటే బ్యాచులర్ రూమ్స్, ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ రూమ్స్ ఉంటాయి మనకు. అలా అది చూసుకుని రూమ్ అయితే మనం షిఫ్ట్ కావచ్చు రూమ్కి. ఒకవేళ మీకు డుబిజల్ అని తెలియకపోతే గిట్లంగా మనకైతే ఇక్కడ ప్రతి రెండు అపార్ట్మెంట్స్ ఉన్న తర్వాత నార్మల్గా అయితే ఒక బోర్డు ఉంటుంది రూమ్ ఫర్ రెంట్ అని. ఆ నెంబర్కి ఫోన్ చేసినామంటే మనకు దుబాయ్లో ఆ రూమ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ మన దగ్గరకు వచ్చి పికప్ చేసుకొని రూమ్ అయితే చూపిస్తారు మనకు. ఫ్యామిలీకైనా బ్యాచులర్కైనా దీంట్లో రెండు ఉంటాయి. ఇది సింపుల్ వే నాకు తెలిసి. వన్స్ మీరు రూమ్లోకి అయిన తర్వాత అతను అడగండి మనకు ఫుడ్కు ప్రొవైడ్ చేయమని. అంటే మెస్ ఉంటుంది ఇక్కడ మంత్లీ మంత్లీ మెస్ వేసుకుంటూ ఉంటుంది, మంత్లీ మనం డబ్బులు పే చేయాలి దానికి, అది కూడా ప్రొవైడ్ చేయమని అంటే ప్రొవైడ్ చేస్తాడు. రూమ్ దొరికింది, రూమ్ తర్వాత ఫుడ్ సెట్ అయింది, నెక్స్ట్ వచ్చేసి జాబ్. జాబ్ ఎట్లా అంటే ఇప్పుడు మీరు గ్రాఫిక్ డిజైనర్, గ్రాఫిక్ డిజైనర్ అంటే గ్రాఫిక్ డిజైనర్ ఫుల్ కాంబినేషన్ ఉంది. ఇప్పుడు మీరు అనుకున్న జాబ్ దొరకాలంటే మీకు ఖచ్చితంగా ఇప్పుడు విజిట్ వీసా 2 మంత్స్ ఉంది దుబాయ్లో, 2 మంత్స్ లోపల మీకు జాబ్ దొరకాలి, లేకపోతే మీరు అవుట్ పోయి రావాలి, మళ్ళీ ఇండియన్ పోయి రావాలి, లేకపోతే పక్క దేశాలు ఏదైనా పోయి రావాలి. 2 మంత్స్లో మీకు జాబ్ దొరకాలంటే కష్టం, కొంచెం దొరకవచ్చు కొంతమందికి 1 వీక్లో దొరకవచ్చు, కొంతలోకి 10 డేస్లో దొరకవచ్చు, ఇట్లా మన మీద డిపెండ్ ఉంటుంది. మీరు అనుకున్న జాబ్ దొరకాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి దానికోసం దానికి ముందు మీరు ఇలా లోకల్ ఏవైతే రెస్టారెంట్ ఉంటాయో ఆ రెస్టారెంట్ దగ్గర కొండి మీకు పార్ట్ టైం వర్క్ గురించి అడగండి. నేను పార్ట్ టైం చేస్తాం, మొన్న రీసెంట్గా విజిట్ మీద వచ్చిన నాకు పార్ట్ టైం వర్క్ కావాలి ఒక 1 మంత్ 15 డేస్ ఇట్లా చెప్పి జాయిన్ కండి. అలా చాలా ఉంటాయి మనకు అవి, ఎందుకంటే మీకు రూమ్ రెంట్ తిండి ఖర్చుల కోసం వడ్డీ ఎక్కడానికి పార్ట్ టైం చేసుకోండి. తర్వాత ఇటు జాబ్ గురించి కూడా అప్లై చేసుకోండి. మీరు జాబ్ గురించి ఎట్లా అప్లై చేసుకోవాలంటే మనకి ఇక్కడ లోకల్ అప్లికేషన్లు ఉంటాయి జాబ్ అప్లికేషన్లు, ఇండెడ్ ఫస్ట్ వచ్చేసి, దాని తర్వాత డుబిజల్ ఉంటుంది, రెండిట్లో ట్రై చేయండి. ఇలా మనకు బ్రోకర్ నెంబర్లు ఉంటాయి ప్లస్ కంపెనీ నెంబర్లు ఉంటాయి డైరెక్ట్, రెండిట్లో ట్రై చేయండి. మీరు ఒక సీవీ బంధించకండి, ఇప్పుడు గ్రాఫిక్ డిజైనర్ అంటే మీ ఒక్కటే సీవీ బంధించకండి, ఒక 4-5 సీవీలు అలగ్ అలగ్ ప్రొఫెషనల్ పెట్టి సీవీని అయితే రెడీ అయ్యండి మంచిగా ప్రొఫెషనల్గా. నేను ఆ కంపెనీలో వేసిన ఆ కంపెనీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ కంపెనీలో వేసిన ఈ కంపెనీ ఎక్స్పీరియన్స్ ఉంది ప్లస్ గ్రాఫిక్ డిజైనర్ స్కిల్ సీవీ అవి అనుకుంటా ఒక 5 సీవీలు బంధించండి. బంధించండి రెడీ చేయండి, 5 రెడీ చేసి ఇండియడ్ అని ఉంటుంది, డివిజల్ ఉంటుంది, రెండిట్లల్లో ఒక్క రోజుకు ఒక 5 జాబ్స్ అప్లై చేయండి. ఫుల్ ఉంటాయి జాబ్స్ ఇక్కడ దుబాయ్ జాబ్స్, గ్రాఫిక్ డిజైనర్ కూడా ఫుల్ జాబ్స్ వస్తాయి మనకు. 5 సీవీలతో రోజుకు 10 జాబ్స్, 5 జాబ్స్ అప్లై చేయండి, అట్లా ఒక 15 డేస్ అప్లై చేసుకుంటూనే ఉండి
తర్వాత మెయిల్స్ చూడకండి మీరు, ఓన్లీ అంటే రిజెక్ట్ అయిన మెయిల్స్ చూడకండి, ఏదైతే అక్సెప్ట్ చేస్తారో దాని మీద కన్స్ట్రక్షన్ పెట్టండి. అర్థమవుతుందా? మనకు జాబ్స్ వచ్చే వరకు అప్లై చేసుకుని ఉండండి, ఇటు పార్ట్ అని చేసుకోండి. ఈ పార్ట్ అని డబ్బులు వస్తే మీకు ఫుడ్ రూమ్ ఇది వెళ్ళిపోతుంది, ఖర్చులు ప్లస్ మీకు అటు జాబ్ సెర్చింగ్ అది వెళ్ళిపోతుంది. మీరైతే అప్లై చేయడం మానకండి. ఇక్కడ లోకల్ జాబ్స్ అప్లికేషన్లో బ్రోకర్ నెంబర్లు ఎక్కువ ఉంటాయి. ఎవరైనా జాబ్లో పెట్టిస్తాం, మీకు ఏ జాబ్ ఇప్పిస్తామో ఇట్లా చెప్పి డబ్బులు తీసుకుంటారు. ఎగిరిత పడి మోసపోకండి డబ్బులు ఇచ్చి. దాని గురించి తెలుసుకోండి ఫస్ట్, నెట్లో చూడండి కంపెనీ గురించి, కంపెనీ నిజమా జెన్యున్ ఉందా లేదా అన్నది ఇట్లా చూడండి. మీకు నెలకు 50-70 వేలు జీతం ఉంటుంది, మాకు 10 వేలు ఇవ్వండి, 50 వేలు ఇవ్వండి, 1 లక్ష ఇవ్వండి, అలాంటికి అయితే మోసపోకండి. మొత్తం దగ్గర గురించి తెలుసుకొని ప్రిపేర్ అయ్యి దాని గురించి డబ్బులు కట్టండి. అర్థమైందా? దుబాయ్లో జాబ్ ఎలా అప్లై చేసుకోను ఈ చెప్పిన ప్రాసెస్ అంతా కొత్త వచ్చిన వారి గురించి. ఎప్పుడు రాలేదు దుబాయ్, కొత్త ఫస్ట్ టైం వస్తుందిగా, వాళ్ళ గురించి నేను చెప్పింది. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఎస్ఐలంగా వాళ్ళు సెట్ చేస్తారు, వాళ్ళ త్రులు వస్తే వాళ్ళు సెట్ చేస్తారు. ఏదో ఒక దాంట్లో మీరు కొత్త వచ్చి కాబట్టి మీ గురించి ఈ ప్రాసెస్ చెప్పిన, మళ్ళీ ఒకసారి చెప్తే చూడండి. కొత్త వచ్చినప్పుడు రూమ్ కావాలంటే డూబిజిల్ అనే అప్లికేషన్ ఉంటుంది, అప్లికేషన్లో రూమ్ ఫర్ రెంట్ అని కొడితే ఫుల్ రూమ్స్ ఉంటాయి, అలా రూమ్ సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ కావండి, రూమ్ అయిపోయింది. జాబ్ ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి ఇక్కడ లోకల్ ఇండెడ్ ప్లస్ డూబిజిల్ అని ఉంటుంది, ఈ రెండింటిలో మీరు మంచి సివి మంచి ఒక రెడీ చేసి దీంట్లో అప్లై చేసుకోండి. ఒకటే జాబ్ మీద ఒక 5 సివిలు రెడీ అయ్యండి, 5 సివిలతోనే 5-5 జాబ్లకు అప్లై అయ్యండి రోజుకు. తర్వాత మీకు ఖర్చులు ఎక్కడానికి ఏదైనా పార్ట్ టైం జాబ్ తీసుకోండి. బయట బయట వెళ్ళి ఏదైనా రెస్టారెంట్లో అడిగినామంటే మనకు చాలా జాబ్స్ ఉంటాయి పార్ట్ టైంకు, ఓన్లీ ఒక నెల మందం ఇట్లా అది చేసుకుంటా ఇటు అప్లై చేసుకోండి. ఇది అప్లై చేయడం అయితే మానకండి, రోజు 5 జాబ్స్ అయినా అప్లై చేయండి. చూడండి మళ్ళీ మెయిల్స్ ఏమొస్తున్నాయి, దానికి రిజెక్ట్ అవుతుందా, ఎందుకు రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అయితే గిట్లా ఇంకో జాబ్కి అప్లై చేయండి, మళ్ళీ అది రిజెక్ట్ అయితే ఇంకో జాబ్కి అప్లై చేయండి. ఎప్పుడో ఒకసారి జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మంచి ప్రొఫెషనల్గా సీవీ రెడీ చేసుకోండి, అప్లై చేసుకుంటూ ట్రై చేసుకుంటూ ఉండండి. 2 మంత్స్ లోపల మన లక్కీ, 2 మంత్స్లో దొరికినారంటే కంపెనీ వాళ్ళు వీసా కొడతారు మీకు, ఇక్కడనే వాళ్ళు సెట్ చేస్తారు. కంపెనీ రూమ్స్ ఉంటాయి, కంపెనీ ఫుడ్ ఉంటాయి, కొన్ని ఏరియాస్లలో కొన్ని కొన్ని కంపెనీస్ రూమ్ ఇవ్వాయి ఫుడ్ ఇవ్వాయి, శాలరీ ఇస్తారు మంచిగా, మన రూమ్ బయట దొరికితే బయట ఉండొచ్చు. మన లక్కీ దుబాయ్లో జాబ్ 1 వీక్లో రావచ్చు, ఒకళ్ళకు 5 రోజులు రావచ్చు, 4 రోజులు రావచ్చు, 2 నెలలు రావచ్చు, 3 నెలలు రావచ్చు, డిపెండ్ మన మీద ఉంటుంది. అర్థమైందా? దుబాయ్లో జాబ్స్ ఎలా అప్లై చేసుకోను ఇంతే ఇక అర్థమైందా మొత్తం చెప్పిన అనుకుంటున్నాను. మనమైతే వెళ్ళిపోదాం, మెండ కూడా మస్తు పడుతుంది. ఇక్కడ చెట్టు నీడు ఉంది ఇవ్వడదాకా, మంచి ఊపిరి ఉండి విడినస్తే లెక్కించుకోండి. ఇంకా ఛానల్పై కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయ్యండి. దుబాయ్ నుంచి మంచి మంచి బ్లాగ్స్ చేద్దాం. అర్థమైందా దుబాయ్లో జాబ్ ఎలా అప్లై చేసుకోను? అర్థమైతే ఒకసారి చెప్పండి కామెంట్లో, అర్థం కాకుండా ఒకసారి చెప్పండి ఎందుకు అర్థం కాలేదు, ఎక్కడ అర్థం కాలేదు. సరే మరి వెళ్దాం, కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. బై బై ఆల్, సీ యూ నెక్స్ట్ బ్లాగ్ ఇన్ ఫోన్.